నిన్న బోయిన్పల్లి పిఎస్ పరిధిలో డైరీ ఫామ్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో 17 నెలల బాలుడు నాగమణి అనే మహిళ మృతి చెందింది. ఈ సందర్భంగా బోయిన్పల్లి సిఐ మాట్లాడుతూ కారు నడిపింది మైనర్లని తెలిపారు. అతి వేగం కారణంగానే వారు రాంగ్ రూట్ లో ఆటోను ఢీకొట్టినట్లు స్పష్టం చేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుకట్పల్లికి చెందిన సంధ్యారాణి అనే మహిళ వారి కుటుంబ సభ్యులతో యాప్రాల్కి ఆటోలో బయలుదేరినట్లు తెలిపారు. డైరీ ఫామ్ వద్ద కారు అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల ఆటోను ఢీకొట్టినట్లు అందులో ఉన్న సంధ్యారాణి, ఆమె కవలలు మహదేవ్ మాధవన్లో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని రష్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహదేవ్ అనే 14 నెలల బాలుడు మరియు నిన్న అర్ధరాత్రి సమయంలో అతని అమ్మ నాగమణి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు అని పోలీసులు తెలిపారు. కేవలం మైనర్కు డ్రైవింగ్ రాకపోవడం, అతను అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐ తెలిపారు. కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు, హసన్ అనే 15 ఏళ్ల యువకుడు కారును నడిపినట్లు, ప్రమాదం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలకు మైనర్లకు ఎన్నిసార్లు చెప్పినా అవగాహన కల్పించినప్పటికీ కూడా వారిలో మార్పు రాలేదని అన్నారు. కారు నడిపిన హసన్ పై అతనితో ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుని శిక్ష పడే విధంగా చూస్తామని అన్నారు. అతను మైనర్ అయినప్పటికీ అతని వాహనాన్ని ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపినట్లు ఆయన వెల్లడించారు. డ్రైవింగ్ రాకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, అజాగ్రత్తగా వెళ్లడం వల్ల ఇతరుల ప్రాణాలకు హాని కలుగుతుందని, ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. వీరి అజాగ్రత్త వల్ల వారి కుటుంబాలని ఎంతో నష్టపోతున్నాయని, ప్రమాదం జరిగిన కుటుంబాలకు జరిగిన నష్టాన్ని లోటును తీర్చలేం అని అన్నారు. కారు నడిపిన వ్యక్తిని, వాహన యజమానికి సంబంధించి వారిని రిమాండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో సీసీ కెమెరాలని, రోడ్ డివైడర్లని కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే అతనికి మైనర్ అయినప్పటికీ వెహికల్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఎవరైతే వెహికల్ ఇచ్చారో ఆ వెహికల్ ఎవరి పేరు మీద వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీడియా ద్వారా ప్రజలకు మా కోరిక ఏంటంటే, మైనర్లకు అంటే చాలాసార్లు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ పెడుతున్నాం, అయినప్పటికీ ఈ చిన్నపిల్లలకు, ఈ మైనర్లకు వెహికల్ ఇచ్చి ఇటువంటి యాక్సిడెంట్లకు కారకులు అవుతున్నారు. మేము చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి చిన్నపిల్లలకు వెహికల్స్ ఇవ్వకండి. దానివల్ల మీకే కాకుండా మీ పిల్లలకే కాకుండా అమాయకులైన నడుచుకుంటూ వెళ్తున్న ఎంతోమంది అభాగ్యులు కాళ్ళు చేతులు కోల్పోవడము, ప్రాణాలు కోల్పోవడము, అండ్ కుటుంబాలు అనాథలు కావడం జరుగుతుంది. కాబట్టి వీటినన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఒక సందేశం మీడియా ద్వారా ఇవ్వాలని మా అటువంటిది ఇన్వెస్టిగేషన్ వస్తుంది సార్. ఇప్పుడు బోయిన్పల్లికి ఇది ఒక ఛాలెంజ్గా ఉన్నది.